రాజకీయం అంటేనే బొంకు. ఎన్నికల ముందు రకరకాల మాటలు చెప్పి గద్దెనెక్కాక వాటన్నింటినీ తొంగలో తొక్కడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇది ఇన్నాళ్ళు ఉన్న వ్యవహారం. కానీ ఇప్పుడు బొంకు భాగవతాలతో పాటు రంకు వ్యవహారాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా సెక్స్ వ్యవహారాలతో బయటపడుతున్న తీరు జనానికి అసహ్యాన్ని కలిగిస్తుంది. ఒక్కొక్క నాయకుడు జనాలకి ఆదర్శంగా ఉంటామని చెప్పే మాటలకు అన్నింటికీ భిన్నంగా అడ్డగోలుగా సాగుతున్న తీరు వీడియోలు సాక్షిగా వెల్లడవుతుంది. కొన్ని కుటుంబ వ్యవహారాలే కావచ్చు, కానీ వాటిని నాలుగు గోడలకు మధ్య పరిమితం చేయాల్సినవన్నీ వీధుల్లోకి తీస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లే నవ్వుల పాలవుతున్నారు. మొత్తం రాజకీయ వ్యవస్థలో నాయకులంతా ఇంతేనా అన్న రీతిలో వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. అధికార ప్రతిపక్షాల మధ్య వైరుధ్యం కూడా లేదు. అధికార పార్టీ నాయకులు అదే మాదిరి ఉన్నారు, విపక్ష వాళ్ల తీరు కూడా అదే తరహాలో కనిపిస్తుంది. కొన్ని వారాల ముందు విపక్ష వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం ఎంత రచ్చ చేసిందో మనందరికీ తెలుసు. జనానికి అదొక ఎంటర్టైన్మెంట్ లా మారింది. దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ కి మధ్యలో మరొక మహిళతో సాగించిన వ్యవహారం పెద్ద రచ్చ చేసింది. జనానికైతే బాగా టైంపాస్ కూడా అయింది. అది మరిచిపోయేలోగానే మరో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం వీడియో సాక్షిగా వెల్లడైంది. అత్యంత అసహాయకరమైన రీతిలో ఎమ్మెల్సీ బయటపడ్డాడు. పైగా దానికి బుకాయింపు ఒకటి, అసలు ఆ వీడియోనే నాది కాదు, నేను పోలీసులు కూడా ఫిర్యాదు చేశానన్నాడు ఎమ్మెల్సీ. ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఒట్టు. ఫిర్యాదు చేస్తుంటే ఆ కేసు నిజంగా అది మార్ఫింగ్ వీడియో అయితే ఆ వ్యవహారం బయటపెట్టాలిగా. ఎవరు మార్ఫింగ్ చేశారో తేలే వరకు అతను గట్టిగా నిలబడి తేల్చాలిగా. మరి ఎందుకు పారిపోయాడు? ఇది మరో ఎమ్మెల్సీ వ్యవహారం. విపక్ష పార్టీ వైఎస్ఆర్సిపిలోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారని అనుకుంటే అధికార పార్టీలో కోనేటి ఆదిమూలం తంతు మరోటి. అతను ఇప్పుడు ఎమ్మెల్యే, గతంలో వైఎస్ఆర్సిపి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా గెలుచున్నాడు. ఆయన ఒక మహిళతో సాగించిన వ్యక్తిగత వ్యవహారాలన్నీ వీడియో సాక్షిగా వెలుగులోకి వచ్చాయి. అవన్నీ నెట్టెంట హల్చల్ చేశాయి, నవ్వుల పాలు చేశాయి ఆ నాయకుడిని. దానికి కూడా ఆయన బుకాయింపు ఒకటి, పైగా హైకోర్టులో పిటిషను. ఇది అయిపోయిందంటే ఇప్పుడు జనసేన నాయకుడు, ఈయన టాలీవుడ్ ప్రముఖుడు, అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ పార్టీ అధినేత సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన బాటలోనే మరికొందరు నడిచారు, అందులో ఈయన ఒకడు, జానీ మాస్టర్. ఎన్నికల ముందు ఈయన చెప్పిన నీతి మాటలు అన్ని ఇన్ని కాదు. జనసేన అధినేతకు తగ్గట్టుగానే ఈయన కూడా తమ పార్టీ అది ఇది అని ఎన్నెన్నో మాటలు. కానీ ఇప్పుడు ఆయన వ్యవహారం కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ సాక్షిగా వెలుగులోకి వచ్చింది. తన సాటి డాన్సర్ని, తన కొరియోగ్రఫీ గ్రూపులో ఉన్నటువంటి మహిళని ఆయన వేధించిన తీరు, ఇబ్బంది పెట్టిన వ్యవహారం, చిత్రహింసలు గురి చేసిన వైనం, అన్నీ పోలీస్ రికార్డులకు ఎక్కాయి. ఇప్పుడు అతన్ని రేపో మాపో అరెస్ట్ చేసేలా ఉన్నారు. దాంతో అతన్ని కూడా సస్పెండ్ చేస్తున్నట్టు జనసేన ప్రకటించింది. తెలుగుదేశం కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ వైఎస్ఆర్సిపి మాత్రం కనీసం తన ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడానికి కూడా ఆ పార్టీ అధిష్టానం సిద్ధం కాలేదు. ఇలా ఉన్నాయి నాయకుల వ్యవహారాలు. ఇప్పటికి బయటపడింది వీళ్లే ఈ 10-15 రోజుల్లో. ఇంకెంతమంది ఉంటారో ఎలాంటి వాళ్ళు? ఒక్కడికి విలువలు పాటించాలన్న ఆలోచన ఉన్నట్టు కనిపించట్లేదు. అందరికీ నీతులు చెప్తారు, వేదికలు ఎక్కితే ఉపన్యాసాలు దంచుతారు. కానీ ఎందుకో ఇవన్నీ చీకటి వ్యవహారాలని బయట పెట్టుకుంటూ, తమ భాగవతాలని ప్రజల ముందు పరుచుకుంటూ, అత్యంత అసభ్యకరంగా అవాసు పాలయ్యే రీతిలో ఒక్కొక్కరు వ్యవహరిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.